హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. అది కూడా 2 టైప్స్, హాట్ పాప్కార్న్ ఇంకా క్యారమెల్ పాప్కార్న్. ఇంట్లో ఫ్యామిలీతో మూవీ చూస్తున్నప్పుడు, లేదంటే ఈ పిల్లలు ఇన్స్టెంట్గా స్నాక్స్ కావాలి అన్నప్పుడు, పాప్కార్న్ బయట కొనివ్వమన్నప్పుడు, ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు. చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మొక్కజొన్న సీడ్స్ని తీసుకోండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఎప్పుడైనా యూజ్ అవుతాయి, తెచ్చిపెట్టుకోండి. పిల్లలు అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేయచ్చు ఇవి ఉంటే మనకి ఇంట్లో. వీటిని ప్యాన్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1-3 నిమిషాల తర్వాత అవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయండి. ఆ టైంలో మనము మూత పెట్టేసి వీటిని పాప్ చేసుకోవాలి. స్టవ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా పాప్ అవ్వవు. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూసారా, పాప్ అవటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా అన్నీ పాప్ అవుతాయన్నమాట. చూసారా మన పాప్కార్న్ ఎంత మంచిగా పాప్ అయ్యాయో. ఇలా పాప్కార్న్ చేసేసుకొని పెట్టుకుంటే అన్నీ ఈవెన్గా పాప్ అయ్యాయి కదా. ఇలా వీటిలో నుంచి కొన్ని పాప్కార్న్ని పక్కకు తీసుకుందాము క్యారమెల్ పాప్కార్న్ కోసము. ఇలా కొన్ని పాప్కార్న్ని పక్కకు పెట్టుకుని వీటితో మనం తర్వాత క్యారమెల్ పాప్కార్న్ చేసుకుందాం. ఇప్పుడు హాట్ పాప్కార్న్ కోసం దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఎందుకంటే ఆ కారము ఉప్పు అనేది పాప్కార్న్కి మంచిగా పడుతుంది. అప్పుడు ఇవన్నీ మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. లేదు అని అనుకుంటే ఇలా టాస్ చేసుకున్నా చాలా ఈజీగా మొత్తం అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. చూసారా మన హాట్ హాట్ పాప్కార్న్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. బయట కొన్న పాప్కార్న్ కన్నా ఇంకా బాగుంటాయి, పిల్లలకు కూడా నచ్చేస్తాయి. ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న పాప్కార్న్ ఉన్నాయి కదా, వాటితో చేసేసుకుందాం. 1 పాన్లోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి, ఎక్కువ చేయకండి. కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి. షుగర్ మెల్ట్ అయ్యి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఇలా షుగర్ సిరప్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా గోల్డ్ కలర్లోకి ఫామ్ అవుతుంది. ఇలా ఉండలు కట్టకుండా స్మాష్ చేసుకుంటూ షుగర్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలండి. చూసారా మంచిగా మన క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంతకన్నా డార్క్ అవ్వనివ్వకండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పాప్కార్న్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పాప్కార్న్ మొత్తానికి ఈ క్యారమెల్ మొత్తం అంతా పట్టేలాగా, ఈవెన్గా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా క్యారమెల్తో కోట్ అయిన తర్వాత వీటిని 5 మినిట్స్ పాటు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 మినిట్స్ పాటు వదిలేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకు క్యారమెల్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. బయట మనం క్యారమెల్ పాప్కార్న్ కొనాలంటే చాలా ప్రైజెస్ ఉంటాయి కదండి, కానీ ఇలా ఇంట్లో సింపుల్గా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట మనం తినే క్యారమెల్ పాప్కార్న్ లాగానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేస్తాయి. ఫ్యామిలీతో మూవీ చూస్తున్నప్పుడు, లేదు పిల్లలు ఇన్స్టాంట్గా స్నాక్స్ అడిగినప్పుడు, అట్లా పిల్లలు బర్త్డే పార్టీస్ అప్పుడు పాప్కార్న్ కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదండి, పాప్కార్న్ ఇలా చేసి పెట్టండి, అందరికీ నచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.